Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ దూకుడు రివర్స్ అవుతుందా? జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఒక్కోసారి తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వావ రియాక్షన్ రివర్స్ కొడుతోంది. ఈ నెల 21వ తేదీన నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా గుంటూరులోని ఏటీ అగ్రహారంలో ఓ బాలికపై కానిస్టేబుల్ అత్యాచార యత్నం చేశాడంటూ ఆరోపణలు చేశారు. తన ట్వీట్లోనే ఘటనను ప్రస్తావించిన లోకేష్ జగన్పై చాలా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆరోపణలే రివర్స్ అవుతున్నాయి. లోకేష్ ఆరోపణలను హైలైట్ చేస్తూ టీడీపీ నేతలు మరింత ఓవర్ రియాక్షన్ చేయడంతో సమస్య పెరిగిపోయింది. లోకేష్ ఆరోపణలపై చివరకు పోలీసు అధికారుల సంఘం కూడా తీవ్రంగా స్పందించి ఓ విధంగా వార్నింగ్ ఇవ్వడం దాకా వెళ్ళింది పరిస్థితి. దీనిపై మళ్ళీ లోకేష్ రెచ్చిపోయి ట్విట్టర్లో జగన్ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే, గుంటూరులోని ఏటీ అగ్రహారంలో ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉండేందుకు కానిస్టేబుల్ ప్రయత్నిస్తున్నాడట. ఇందులో భాగంగానే ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. దీనిని గమనించిన అమ్మాయి తల్లిదండ్రులు కానిస్టేబుల్ను హెచ్చరించారు. తమ హెచ్చరికలను కానిస్టేబుల్ పట్టించుకోకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా స్పందించిన ఎస్పీ కానిస్టేబుల్ను సస్పెండ్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తుకు ఆదేశించారు. అయితే మరి లోకేష్ మాత్రం అమ్మాయిపై కానిస్టేబుల్ అత్యాచార యత్నం చేశాడంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ రెచ్చిపోతున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, తమ అమ్మాయితో కానిస్టేబుల్ మాట్లాడడాన్ని ఇష్టపడని తాము ఫిర్యాదు చేసినట్లు తల్లిదండ్రులు స్పష్టంగా చెప్పారు. తమ కూతురిపై కానిస్టేబుల్ అత్యాచార ప్రయత్నం చేయలేదంటూ వాళ్ళు చెప్పినా లోకేష్ మాత్రం అత్యాచార యత్నం జరిగిందని ఆరోపిస్తుండడమే ఆశ్చర్యంగా ఉంది. ఘటనను రాజకీయంగా వాడుకోవాలని లోకేష్ అండుకో చేస్తున్న ప్రయత్నాల్లో అమ్మాయి తల్లిదండ్రులు ఇప్పుడు రోడ్డు మీదకు రావాల్సి వస్తోంది. అత్యాచార యత్నం జరగలేదని తల్లిదండ్రులు చెప్పినా లోకేష్ పట్టించుకోకపోవడం విచిత్రంగా ఉంది. అత్యాచార యత్నం జరిగినా జరగలేదని చెప్పాల్సిన అవసరం అమ్మాయి తల్లిదండ్రులకు లేదు. పోలీసులు కూడా అసలు స్పందించలేదని లోకేష్ అండుకో చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది. కానిస్టేబుల్ను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం చర్యలు తీసుకోవడం కాదా? సున్నితమైన అంశాలను కాకుండా జనాలకు పనికొచ్చే అంశాలపై లోకేష్ స్పందిస్తే మంచిది.